చూడండి, ఈరోజు కథ ధనవంతురాలు. ఆమె చాలా ధనవంతురాలు, కోరినంత ఐశ్వర్యము, బోలెడంత సంపద, కానీ ఒక్కటే లోటు, సంతానం లేకపోవటం. ఆమెకు ఇంటి నిండా దుస్తులే, అందుచేత కట్టిన చీర కట్టకుండా కాలక్షేపం చేయగలదు. వంటి నిండా నగలే, వాటిని అస్తమాను మార్చి మార్చి కొత్త అవతారాలతో ధరించగలదు. ఈ వస్త్రాలు ఆభరణాలు ధరిస్తుందే కానీ అంత మాత్రం చేత ఆమెకు ఆనందమే లేదు. ఆకర్షణీయమైన బట్టలు కట్టుకొని అందమైన ఆభరణాలు పెట్టుకొని ఇంటి నిండా వెలుగులతో ఉన్న పొరుగు వాళ్లకు చూపించాలి, వాళ్ళని ఊరించాలి. అప్పుడు అమ్మలక్కలందరూ ఆమెను చూసి, ఆమె దుస్తులు ముక్తాపు చూసి, ఆమె ఆభరణాలు అలంకరణాలు చూసి మురిసిపోవాలి. ఓహోహో, ఎంత చక్కటి చీరమ్మా, ఎంత అందమైన జాకెట్ అమ్మా, మా జన్మలోనే చూచరగము, అసలు ఈ కుట్టే వేరు, ఎక్కడ తయారైనయో కానీ అని ఈ విధంగా ఏవన్ మంది స్తోత్రాలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఆమెకు ఆనందం. ఆ ఊరికల్లా తనే గొప్ప, తనే ఐశ్వర్యవంతురాలు. తనకంటే తక్కిన వాళ్ళందరూ తక్కువ అనుకున్నప్పుడు ఆమె సంతోషము. ఇట్లా ప్రతిరోజు ఆమె సంతోషిస్తూనే ఉంటుంది. ఈ సంతోషంలో ఆమె ఇల్లు, వాకిలి, మగడు, సంసారము అన్నీ మర్చిపోయింది. మామూలు అలవాటు చొప్పున ఒకనాడు ఆమె ఒక పేదరాలింటికి చూడబోయింది అన్నట్టు పేదరాలకి తన వైభవం చూపెట్టబోయింది. పేదరాలు సంసారపు గొడవల్లో మునిగి ఉండటం చేత ఆమెను అతిగా మర్యాద చేయటానికి, స్తోత్రం చేయటానికి అట్టే తీరిక లేదు. కౌరా, నా అంతటి దాన్ని చూడవస్తే సరిగా మాట్లాడటానికైనా నీకు తీరిక లేక పోయిందా ఏమి? ఏం చూసుకొని నీకు ఈ మిరిసిపాటు? నాకున్న కంటే ఎక్కువేమైనా బట్టలున్నాయా? ఎన్నికైన నగలున్నాయా? పేదవాళ్లకు మర్యాదలేం తెలుస్తాయి అని అహంకారం పడ్డది. అయినా కదివి చూద్దామని చెప్పి అడిగింది. ఏమండి అక్కగారు, మీ నగలు నాణ్యాలు ఎన్నడూ చూపించలేదు కాదు కదా, ఒక్కసారి చూడాలని ఉంది నాకు, ఎన్నాళ్ళ నుంచో ముచ్చటగా ఉన్నది అని అన్నది. ఆ మాట అనేసరికి పేదరాలు ఆమెతో, అదెంత మాట తల్లి, నా నగలు ప్రొద్దున్నే బయటికి వెళ్ళినాయి, ఒక క్షణంలో తిరిగి వస్తాయి, రాగానే తప్పకుండా చూద్దూ గాని, అందాక అలా పీట మీద కూర్చో అని బదులు చెప్పి మర్యాద చేసింది. ఈ మాటలు విని ఆమె, ఓహో, ఈ పేదరాలి నగలు ప్రాణం గల నగలు కాబోలు, అవి మనుషుల్లాగానే సంచరిస్తాయి కాబోలు, ఏమో ఈ పేదరాలి భాగ్యం అని ఆశ్చర్యపడుతూ వ్యంగ్యంగా వింత నగలు చూడటానికి కనిపెట్టుకొని కూర్చున్నది. కాసేపటికల్లా కళకళలాడుతూ, కిలకిల నవ్వుతూ, కేరింతలు కొడుతూ బంగారు బొమ్మల్లాంటి బాలురిద్దరు పరిగెత్తుకొచ్చారు. పేదరాలు ఒడిలో కూర్చున్నారు ముద్దుగా. అమ్మా అమ్మా, ఈవేళ మా మాస్టారు పరీక్ష చేశారు, బహుమతులు కూడా ఇచ్చారు, ఇదిగో నాకు బంతి, అన్నయ్యకేమిచ్చారో అడుగు మరి అన్నాడు చిన్నవాడు. అమాంతం బిడ్డల్ని చేర తీసుకొని పేదరాలు గుండెకు అదుపుకుంది, ముద్దులు పెట్టుకుంది. ఆ చిన్నారి పాపల్ని చెరో చెంకలో ఇముచ్చుకొని ఆమెతో చెప్పింది, అమ్మా ఇవిగో నా నగలు, ఇప్పుడే ఇంటికి వచ్చాయి, ఇవే నాకున్న సర్వాభరణాలు, సమస్తమైన భూషణాలును అన్నది. ఆ దృశ్యం చూడగానే ఆమెకి ఒళ్ళు గగుర్ పొడిచింది. పేదరాలి మాటలు విని తప్పు చేసిన దానిలాగా ఆమె తల ఉంచుకుంది. ఇక ఉండబట్టలేక పేదరాలితో ఆమె ఇట్లా వలబోసింది, అక్కగారు, నా మనసులో మాట దాపరికం లేకుండా చెప్పేస్తున్నా, మన్నించండి. అందరూ మిమ్మల్ని అదృష్టవంతురాలని, భాగ్యవంతురాలని చెప్పుకుంటున్నారు. ఆ మాట విని అదేపాటి భాగ్యము చూచిపోదామని వచ్చాను. అక్కగారు, నిజమైన భాగ్యం ఎటువంటిదో ఈనాటికి మీ ధర్మమా అని తెలుసుకోగలిగాను. నాకు కమ్మిన మాయ పొర ఇప్పుడు తొలగిపోయింది. దయచేసి నన్ను మన్నించండి, ఇక నేను వెళ్ళి వస్తానని చెప్పి ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. శ్రద్ధతో సంసారము చక్కబెట్టుకున్నది, పతిని భక్తితో సేవించింది, మంచి పేరు గడించింది, రేపో మాపో మాణిక్యంబ వంటి కొడుకుని కూడా కనబోతున్నదని చెప్పుకుంటున్నారు. ఏమా అదృష్టం, ఆమె మునుపు ధనవంతురాలు, ఇప్పుడు భాగ్యవంతురాలు కూడా. నిజమే
అని అందరూ అనుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు గర్వంతో కన్ను మీన్ను లేక మాట్లాడిన ఆమె ఈరోజు ఎంతో శాంతంగా ఉంటున్నది అని అందరూ అమ్మలక్కలు తనను గురించి గొప్పగా చెప్పుకోవటము తన అదృష్టమని భావించింది ఆమె. మరి ఈ కథ ఇంతటితో సమాప్తం.